హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు హారిబుల్ డే. యాక్చువల్ మనాలి వెళ్ళాలి కదా మనం. సో మనాలిలో అది మొత్తం రోడ్డు బంద్ అయిపోయింది. సో ఇంకేం చేయాలో అర్థం కాక మొత్తం మళ్ళీ చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోతున్నాము. కాజా నుంచి మనాలి జస్ట్ 180 కిలోమీటర్స్. బట్ ఇప్పుడు మళ్ళీ మేము ఏమంటారు నక్కో మీదకి వెళ్ళటం వల్ల 500 కిలోమీటర్లు వస్తుంది. చూడండి, 300 కిలోమీటర్లు పెరుగుతుంది. బట్ చేసేదేం లేదు. ఇప్పుడైతే టబోకి వచ్చేసాము. టబోలో ఈ నైట్ స్టే చేసేసి రేపు మార్నింగ్ బయలుదేరతాం. సో మళ్ళీ మనకి ఒక 2 డేస్ ఎక్స్ట్రా వస్తుంది, బడ్జెట్ పెరుగుతుంది అన్నీ. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇది టబూలో హోటల్ అన్నమాట. సో టౌడి హిమాలయ హోటల్ అండ్ రెస్టారెంట్, ఇందులోనే రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇది ఫోన్ నెంబర్ పెడతాను. సో మీరు ఎవరైనా టబు మానిస్టర్ కూడా ఉంది, ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇందులో స్టే చేయండి. ఓకే, ఎన్ని రోజుల తర్వాత అన్నం తింటున్నాము. సో రైసు పప్పు ఆర్డర్ పెట్టాము. సో యాక్చువల్లీ ఎవరు లేరు ఇప్పుడు మాకోసం, ఇప్పుడు సపరేట్గా చేశారు. ఇప్పుడు రూమ్ చూపిస్తాను, రాత్రి చూపించలేదు. రూమ్ అయితే బాగానే ఉంది. సో మంచి వ్యూ కూడా, రెస్ట్రూమ్ కూడా చూపిస్తాను. రెస్ట్రూమ్ కూడా బాగుంది, గీజర్ ఉంది. కాకపోతే నాది ఒక చిన్న సజెషన్, సో మీరు ఎప్పుడైనా ఇలాంటి హిల్ స్టేషన్ వచ్చినప్పుడు ఒక హీటర్ అయితే పట్టుకొచ్చుకోండి. నేను ఇంతకుముందు ప్రతి ట్రిప్లో హీటర్ క్యారీ చేసేవాడిని. సో చాలా బెటర్, ఎందుకంటే గీజర్ ఒక్కొక్కసారి పనిచేయచ్చు పనిచేయకపోవచ్చు, కొన్ని తలనొప్పులు ఉంటాయి. మీరు దగ్గర హీటర్ ఉందండి, ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ హోటల్ని అడగటం, వాడొచ్చి చేయటం. సో ఒకసారి మన రూమ్ బయట వ్యూ అయితే చూడండి. సో మనం కార్ పార్కింగ్ చేసాం అక్కడ. ఇది చూడండి, మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది, పైనుంచి రాళ్ళు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద రాళ్ళు కింద పడ్డాయి. చాలా డేంజరస్ రోడ్స్ ఇవి. చూడండి రాళ్ళు ఎలా పడుతున్నాయి. బాపురు నేను చూడండి, ఇక్కడ రాళ్ళు ఎలా పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన నకోకి మనం 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సో రోడ్డు అయితే బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్, పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. ఆల్రెడీ సగం రోడ్డు యాక్టివేట్ చేసింది. మరి అది ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎప్పుడు వెళ్తాము. వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారా, నేనైతే తప్పించుకొని వచ్చేసిన ఊరు అక్కడ ల్యాండ్ సైడ్. నేనైతే తప్పించుకొని వచ్చేసాను. ఎలా అయితే కష్టం కదా బతికిపోయాము. లేదంటే ఇంకా రోజులు రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువ పని ఉంటాయి. ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఈ హోటల్ పక్కనే బ్యూటిఫుల్ వ్యూ ఉంది, సట్లెజ్ రివర్. ఎంత ఫ్లో ఉందో చూడు. నేనైతే ఎచ్చిన ఉన్నా, సౌండ్ వాటర్ సౌండ్ ఎంత డేంజరస్ ఉందో. ఫ్రెండ్స్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్? మస్తు ఉంది కదా. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు చూడండి. ఒక తర్ర చేసి తర్రలో రోడ్ వేసారు, హైలైట్ కదా. చూడండి లొకేషన్ బాగుంది. లొకేషన్
త్వరలో నుంచి అన్ని వెహికల్స్ వెళ్ళిపోతాయి. పక్కన తెరది రాంపూర్ నుంచి మనాలి వెళ్తున్నాము. సో అరౌండ్ 170 కిలోమీటర్స్ చూడాలి మరి కులు దాకా వెళ్ళగలిగి. కులు దాకా వెళ్ళేసి అక్కడ ఆగిపోతాం ఎందుకంటే ఆల్రెడీ 7 అవుతుంది. రోడ్ చూస్తేనే చాలా అడ్వెంచర్, చాలా భయంకరంగా ఉంది చూడండి. ఇంత సింగిల్ రోడ్డు ఫ్రెండ్స్. ఈరోజు మనం స్పితి వ్యాలీ కాజాలో మార్నింగ్ బయలుదేరాం కదా, అంటే టాబూలో బయలుదేరాము. సో ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఈరోజు. దోలు తీరిపోయింది. అయితే మనాలికి ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది, ఇప్పటికే 8 అవుతుంది. ఈ ఘాట్ రోడ్ చూస్తే రోడ్ ఏమో చాలా అడ్వెంచర్గా, చాలా డేంజరస్గా ఉంది. నైట్ టైం వెళ్ళటం అంత సేఫ్ కాదు. సో ఇది బై గాంవ్ కా నామ్ ఖనాగ్, ఖనాగ్ బై జిలోరి పాస్. ఓకే, నియర్ బై జిలోరి పాస్. నియర్ బై జిలోరి పాస్ ఖనాగ్ గాంవ్ కా నామ్ 6 కిలోమీటర్. అచ్చా, ఓకే ఓకే. సో ఇక్కడైతే ఒకటి నేను స్క్రీన్ మీద పెడతాను, ఊరి పేరు అది. హోమ్ స్టే ఒకటి కనపడింది, ఆగేసాం, చూపిస్తాం మీకు. చాలా బాగుంది రూమ్ అది. ఫ్రెండ్స్, ఈ హోమ్ స్టే పేరు గాడ్ గిఫ్ట్ హోమ్ స్టే అంట. ఖనాగ్ అనే ప్లేస్లో ఉంది, కుల్లు డిస్టిక్. మొబైల్ నెంబర్గా పెట్టాను. సో రూమ్ అయితే మీకు చూపిస్తాం మీకు. చాలా బాగుంది రూము, సింపుల్గా. సో ఇది రిసెప్షన్. అక్కడ నామ్ రాహుల్. సో రూమ్ చూపిస్తా చూడండి. సో ఇది రూమ్. రూమ్ అయితే సింపుల్గా ఉంది, అంత అంగామేమి లేకుండా. లైట్ అక్కడ ఉంది. ఇది ఇప్పుడు మేము మనాలికి జస్ట్ 110 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సో మీ రాత్రి వీడియోలో చెప్పారు కదా, మనం ఇక్కడ 110 కిలోమీటర్ దూరంలో ఆగాము. సో ఇప్పుడు మనం 10 కల్లా మనం సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలి. ఈరోజు ఈవినింగ్ వరకు మనాలి ఆ సరౌండింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసుకొని ఈ నైట్ మనాలిలో స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రేపు నైట్ కల్లా మనం ఢిల్లీ చేరుకోవాలి. సో అది ప్లాన్. ఓకే, చలో. కార్ అంతా బాగా డస్ట్ పెట్టిపోయింది. సో రాత్రి మనం స్టే చేసిన హోటల్ చాలా బాగుంది కదా, రాత్రి మీకు వచ్చేటట్లు ఏం కనపడలేదు. చూడండి మొత్తం ఈ పక్కన, అక్కడ లోయ చూపిస్తా. ఇది హిమాచల్ ఆర్టీసీ బస్సు. ఇంత చిన్న ఘాట్ రోడ్లో కూడా, ఇంత ఇరుకైన రోడ్లో కూడా వీళ్ళు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు, గ్రేట్ కదా. వావ్, ఇక్కడ చూడండి. ఓ, ఇక్కడ మొత్తం ఆపిల్ ఫీల్డ్స్ ఉంటాయి. పొద్దు పొద్దుగాలి, ఇప్పుడు టైం 6:30 అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనాలికి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. సో రోడ్స్ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి, అదొకటి ఎక్కువ బ్రేక్స్ ఇచ్చేయడం వల్ల బ్రేక్ కూడా హీట్ అయిపోయి పొగలొస్తుంది. ఇప్పుడు టెన్షన్గా ఉంది. 8 ఇప్పుడైతే 9:30 అవుతుంది, ఇంకా మనాలి ఇంకా 2.5 అవర్ పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. కార్ అయితే ఫుల్ డస్ట్ చూడండి, లొకేషన్. అంటే ఇప్పుడు మామూలు వింటర్లో అయితే ఇన్ని వాటర్ ఉండవు, ఇప్పుడు సమ్మర్ కదా. సో సమ్మర్ వర్షాకాలం కాబట్టి వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట, క్రిస్టల్ క్లియర్. కొన్ని పంటలు కూడా వేస్తున్నారు.
నాది నిన్న పూరే ఈ రోజు పూరే ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో మన లాస్ట్ డే ఈ ట్రిప్లో లాస్ట్ డే, లాస్ట్ డే అంటే లాస్ట్ ప్లేస్ ఎక్స్ప్లోరింగ్. మనాలి అయితే వచ్చేసాము. సో మనాలిలో ఇప్పుడు మనం సోలంగ్ వ్యాలీలో ఉన్నాం. మనాలి నుంచి మన మనాలి సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ అయితే స్నో అయితే ఏం లేదు. స్నో యాక్టివిటీస్ అవి చూడాలి, స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే సో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి అయితేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జూలై కాబట్టి ఇప్పుడు జూన్ ఏమీ లేవు ఇక్కడ. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది, ఏమేమి చేయవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఏటీవీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నార్మల్ ఎందుకంటే స్నో మీద చేయొచ్చు కాబట్టి, ఇప్పుడు స్నో లేదు కాబట్టి ఈ ఫీల్డ్స్లోకి ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్తాడేమో. సో ఇద్దరికి 1000 రూపాయలు ఉంటుంది. కితనా దూర్ లగేజ్ ఆ రండి, 5 కిలోమీటర్ ఇప్పుడు చేయగా అన్న జానా, 5 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఒక పోయి రావడానికి 10-5 కిలోమీటర్లు ఉంటా. పేలే కానీ బాధమే. సో ఇది సోలాంగ్ వ్యాలీ. సోలాంగ్ వ్యాలీలో మనం ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి మనం ఇక్కడికి వచ్చేస్తున్నాము. యాక్చువల్గా స్నో యాక్టివిటీస్ గట్రా అన్నీ ఉండే. ఇది యాక్చువల్ మీకు ఆ బిల్డింగ్లు కనిపిస్తున్నాయా, స్కీయింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ. సో అవి వింటర్లో అప్పుడు వాటితో పని ఉండే, ఇప్పుడైతే స్నో లేదు కాబట్టి అవి లోపల రూమ్లో పెట్టేశారు. సో ప్రజెంట్ అది మీరు పారాగ్లైడింగ్ మాత్రమే చేయగలుగుతారు, ఇంకా స్నో యాక్టివిటీస్ అయితే ఏం చేయలేరు. సో ఇక్కడ రోపే ఉంది కదా, సో ఇక్కడ రోపే అయితే మీకు చూపిస్తా. సో ఈ రూపాయలో ఇంకా పైకి వెళ్ళచ్చు, ఇంకా పైకి వెళ్తే అక్కడ మీరు అక్కడ కూడా స్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే స్నో లేదు కాబట్టి మీకు పారాగ్లైడింగ్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి 1000 రూపీస్ది, 1000 రూపీస్ అంటే తక్కువ ఎత్తులో మీరు పారాగ్లైడింగ్ చేయొచ్చు. అదే పైకి వెళ్తే రూపాయ ద్వారా పైకి వెళ్తే మీరు చాలా హైట్లో నుంచి ఇంకా చెప్పాలంటే హెలికాప్టర్ వ్యూ, మీరు హెలికాప్టర్లో వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో అదైతే 3200. సో ఇక్కడ టికెట్ కాస్ట్ అనేది ఎంత వేయలేదు పైకి రూపాయి వెళ్ళడానికి, నాకు తెలిసి 500 రూపాయలు అనుకుంటా. ఒకసారి అడుగుదాం. ప్రస్తుతం ఉపరిజానికి టికెట్ ఎక్కుతున్నా, 700 అప్ అండ్ డౌన్. ఆహా, ఓకే ఓకే. సో అది బుకింగ్ పాయింట్. సో ఈ కొండ నడుచుకుంటూ వచ్చాము, చాలా హైటెక్ ఏమో కొండ. సో ఇది 1000 రూపీస్ది. సో అదే 3200 అంటే ఆ రోపే ఎక్కి పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి. అక్కడి నుంచి అది చాలా ఎక్కువ టైం ఫ్లై చేయొచ్చు, చాలా హైట్ నుంచి ఫ్లై చేయొచ్చు. సో అది 3200. సో ఇది జస్ట్ అంటే ఏమన్నా జస్ట్ పారాగ్లైడింగ్ ఎక్కామంటే ఎక్కాం, పర్లేదండి. స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇక్కడి నుంచి బెటర్, పైకి ఎక్కేసరికి ఆయాసం వస్తుంది. సో రవి చేస్తున్నాడు ఫస్ట్, చూస్తా నేను చేయాలా వద్ద అనేది. నాకు చేస్తే పెద్ద చేయాలనిపిస్తుంది, చూడాలి. సో రవి చేస్తున్నాడు, దూరం ఉంది పని పైకి వచ్చేస్తుంది. అంతే అంతే. చాలా హైట్ వెళ్ళిపోతుంది. మొత్తం మరి కొండలో
चल भाई चल चल भाई चल 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 रन 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 भाई दोस्त हाय बोलो भैया हाय बोलो हाय मोर रोल इन तेरे को ढूंढना है ना थोड़ा घुमाओ रे भैया అటల్ టన్నెల్ రోహ్తక్ 02 కిలోమీటర్స్ కేలాంగ్ 48 కిలోమీటర్స్ దార్చా 78 కిలోమీటర్స్ ఇంకేంది సర్చు 153 లే 1411 లే 411 ఇంకా సొలంగ వ్యాలీ కంప్లీట్ చేసుకొని అటల్ టన్నెల్కి వచ్చేసాము. సో అటల్ టన్నెల్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు దాని స్పెషాలిటీ ఏంటో. సో డేంజరస్ మౌంటైన్స్లో సో ఇంతకుముందు రోహ్తక్ పాస్ ఇది క్రాస్ చేయాలంటే 40 కిలోమీటర్స్కి 4 అవర్స్ పట్టుతుండే. సో ఇది కంప్లీట్ అయినాక జస్ట్ 4 అవర్స్ రైడ్ని 30 మినిట్స్కి తగ్గించగలిగారు, అంటే 3.5 అవర్స్ సేవ్ చేయగలిగారు. సో ఈ టన్నెల్ వచ్చేసి అరౌండ్ 9.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో నాకు తెలిసినంతవరకు ఇండియాలో ఇదే లాంగెస్ట్ టన్నెల్ అనుకుంటా. ఓకే, అంటే రోడ్స్ మీద ఉన్నది, మేబీ ఈ ప్రాజెక్టులకు ఏమేమి ఉండొచ్చు, ప్రాజెక్టుల పర్పస్లో టన్నెల్స్ ఉండొచ్చు, బట్ రోడ్డు మీద టన్నెల్స్, రోడ్ పర్పస్లో టన్నెల్స్ అంటే నాకు తెలిసి ఇదే పెద్దది. సో ఇప్పుడు నేను లోపలికి మనం టన్నెల్లో జర్నీ చేసేసి అది మీకు చూపిస్తాను. ఓకే, ఇది అటల్ టన్నెల్ దగ్గర లొకేషన్. ఇది అటల్ టన్ పైన చూడండి, జోజిల్ల పాస్ మన రోహ్తక్ పాస్ అంటే ఆ పైకి వెళ్ళాలి, ఆ పైకి వెళ్తా వెళ్తుంది అనమాట. స్టాపేజ్ ఇన్ టన్నెల్ క్యాన్ బి ఏ స్టాపేజ్ ఇన్ మనాలీ జైల్. యా, కరెక్ట్గా పెట్టారు స్లోగన్. ఓకే, అటల్ టన్నెల్ అది టన్నెల్ ఎంట్రన్స్. అటల్ టన్నెల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 9.5 కిలోమీటర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ అటల్ టన్నెల్కి ఒక గుర్తింపు ఉంది, అదేంటంటే 10,000 అడుగుల సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి టన్నెల్స్లో ఇదే పెద్దదనమాట. దీని లెంత్ వచ్చేసి 9 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లో ఉంటుంది. సో ఇది మనం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి లేహ్కి వెళ్ళే హైవేలో రోహ్తక్ పాస్ దగ్గర హిమాలయాల్లో ఇది కట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా 2024కి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు, బట్ మన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ముందే ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ టన్నెల్ కట్టిన తర్వాత మన రోహ్తక్ పాస్లో మొత్తం 4 గంటల జర్నీ తగ్గుతుంది.
సో మనాలి ఎక్స్ప్లోరింగ్ లో ఈ రోజు నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నాము. లాస్ట్ డే మన ట్రిప్ లో ఉన్నాము. లాస్ట్ డే అంటే ఎక్స్ప్లోరింగ్ వాకింగ్ చేస్తాం. జర్నీ నార్మల్ ఈ రోజు సండే, దాని బట్టి చాలా షాప్స్ క్లోజ్ ఉన్నాయి, క్రౌడ్ కూడా తక్కువ ఉంది. బట్ చాలా ప్లేస్ అయితే బాగుంది. మీకు గ్యాంగ్టాక్ లో ప్యారిస్ స్ట్రీట్ అని చూపించాను కదా, సో అలాగే ఉంది. ఇదే ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందా. మాల్ రోడ్ ఆనుకొని మనకి హిమాచల్ ఆర్టీసీ బస్ స్టాప్ అయితే ఉంది. సో ఢిల్లీకి ఏమైనా బస్సులు ఉన్నాయేమో చూద్దాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. పారాగ్లైడింగ్. సో మనాలీలో వస్తే ఏమేమి చేయొచ్చు అనేది ఇక్కడ ఉంది చూడండి. పారాగ్లైడింగ్, స్కీయింగ్, ఇక్కడ బస్ టైమింగ్స్ ఉన్నాయి, ట్రాకింగ్ మేబీ మీకు హెల్ప్ అవుతుంది, హైకింగ్ చూడండి, రాక్ క్లైంబింగ్. ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. సో హెచ్ఆర్టీస్ బస్సులు ఇంత అడ్వెంచర్ ప్లేస్లో ట్రావెల్ చేస్తాం చూడండి, నిజంగా ప్లేసెస్ గ్రేట్. మన సైడ్ అయితే ఇది అంత క్రిటికల్ సిచ్యువేషన్లో బస్సును నడపడం నిజంగా చాలా గ్రేట్. చూడండి, మేము చూసాం కదా ఇక్కడ స్పితి వ్యాలీ వెళ్ళేటప్పుడు కానీ, అలాగే రాంపూర్ నుంచి మనాలి వచ్చేటప్పుడు కానీ మరీ డేంజరస్ రోడ్స్. ఇక ఇక్కడ నుంచి మొత్తం డీటెయిల్గా పెట్టాను చూడండి, మనాలి టు ఢిల్లీ, ఢిల్లీ టు మనాలి, మనాలి టు చండీగఢ్, చండీగఢ్ టు మనాలి. ఫ్రెండ్స్, ఈ ట్రిప్లో మేము విజయవాడ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వచ్చాము. ఢిల్లీలో జూమ్ కార్ తీసుకున్నాము. జూమ్ కార్ తీసుకొని మేము సిమ్లా, మనాలి, స్పితి వ్యాలీ ఇవి మొత్తం కంప్లీట్ చేసాము. సో ఇవి మొత్తం మాకు 2164 కిలోమీటర్లు వచ్చింది. సో దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. సో ఈ ట్రిప్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను. రిటర్న్ జర్నీ అయితే ఏం పెట్టట్లేదు, మళ్ళీ మీకు బోర్ కొడుతుంది. సో నా రష్యా ట్రిప్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో నా రష్యా ట్రిప్ని కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.